సినిమా పట్ల పేద మధ్య తరగతి వర్గాలకు ఉన్నటువంటి ఆపేక్షని ప్రేమని మమకారాన్ని సొమ్ము చేసుకునే దానికి ఎక్కువ మంది నడుం కడుతున్న సందర్భం ప్రభుత్వ నిర్దేశిత రేట్ల ప్రకారం ఉన్నటువంటి రేట్లకు కాకుండా షో ఉదయం అంటే మొదటి సినిమా హాల్లో రోజుకి 4 ఆటలు వేయాలి అని మాత్రమే చట్టం చెబుతున్నప్పటికీ కూడా తెల్లవారుజాము నుంచి అంటే సూర్యుడు లేకక ముందు నుంచి షో వేయటం ఆ షోని ఒక్కొక్క ప్రదర్శనలో ఒక్కొక్క వీక్షకుడి దగ్గర ఇష్టారాజ్యంగా 300 200 500 1000 రూపాయలు 1500 ఈ రకంగా పేద మధ్య తరగతి వర్గాల యొక్క ఇష్టాన్ని ప్రేమని ఈ రకంగా ఎక్స్‌ప్లాయిట్ చేయటం సొమ్ము చేసుకోవడం అనేది జరుగుతుంది అధ్యక్ష అదొక్కడే కాకుండా ఎన్ని రోజుకి 4 షోలు వేయాల్సినటువంటి 4 ఆటలు ప్రదర్శించాల్సినటువంటి సినిమా థియేటర్లో లెక్కకు మిక్కిలిగా 6 7 8 షోలు కూడా ప్రదర్శిస్తూ అంటే సినిమా అంటే మాకు ఎదురు ఉండకూడదు సినిమా పరిశ్రమలో మేము ఏం చేసినా కూడా అందరూ మాకు అనుకూలంగా ఉండాలి చట్టాలు మమ్మల్ని ఆపజాలవు అనే రీతిలో ప్రస్తుతం మనం చూస్తున్నాం అధ్యక్ష ఉన్న పోకడలన్నీ కూడా అందుకొరకని చెప్పని పేదవాడికి లేదా మధ్య తరగతి వర్గాలకి ప్రధాన వినోదంగా ఉన్నటువంటి మనసుకు ఆహ్లాదకరం కలిగించేటువంటి సినిమా ప్రదర్శనలన్నీ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వారు యదేచ్ఛగా టికెట్ రేట్లని ప్రజలకు అందుబాటులో కాకుండా వారి బలహీనతల్ని సొమ్ము చేసుకునే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేసేదానికి ఈ ప్రభుత్వం ముందు ఉన్నటువంటి మార్గం మా కొట్టి కనపడుతున్నది ఆన్లైన్ ద్వారా మాత్రమే టికెట్ వ్యవస్థను కనుక తీసుకొస్తే ఎలా అయితే ఒక బస్ టికెట్ కావాలంటే ఆ ఏపీఎస్ఆర్టీసీలో రిజర్వేషన్ కావాలంటే కనుక ఆన్లైన్లో ఎలా అయితే తీసుకునే వెసులుబాటు ఉందో తమ సొంత ఫోన్లోంచి కానీ లేదా తమ ఇంట్లోని అంతర్జాలం నుంచి ద్వారా సౌకర్యంతో కానీ లేదా గంట ముందైతే కనుక ఆ థియేటర్కి వెళ్ళి ఆ థియేటర్లో కూడా ఆన్లైన్ వ్యవస్థ ద్వారానే టికెట్ ఇచ్చేదానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తే కనుక ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది అరికట్టడానికి నిరోధించడానికి మార్గం అవుతుందనొక ఆలోచన చేయడం జరిగింది అధ్యక్ష దాని కొరకనే తద్వారా షోలు కూడా ఎవరిష్టం వచ్చినట్టు వారు కాకుండా ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో రోజుకి 4 ఆటలు అంటే ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ఇవ్వాలని వేయాలని చెప్పని అంటే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 దాకా అంటే ఆ సమయంలోనే షోలు ప్రదర్శించాలి థియేటర్లో ఆ రకంగా చేయటం వల్ల అంటే ఈ పరిశ్రమ ప్రభుత్వ నియమాలను నియమ నిబంధనలకు లోబడే నడుచుకునే పరిస్థితి తప్పితే ఎవరో ఇష్టారాజ్యంగా నడిచే అవకాశం లేకుండా ఉంటాం ప్రజలకి మెరుగైన మేలైన సౌకర్యం సాధారణంగా మనం ఎల్లి లైన్లో ఒక సాధారణుడు ఎల్లి లైన్లో నుంచి ఉంటే చూస్తాం సినిమా హాల్ తలుపు తీయగానే లైన్లో నుంచి ఉంటే లైన్లో 10 మందికి టికెట్ ఇచ్చారో లేదో టికెట్లు అయిపోయినాయి అని చెప్పని మళ్ళీ వాళ్ళందరం కూడా బయటికి తోసే పరిస్థితులు మనం చూస్తున్నాం అదే బయట మళ్ళీ టికెట్ ఎక్కువ రేటుకి దొరికే పరిస్థితులు ఉంటాయి అలా ఏమీ లేకుండా ఇంటి దగ్గర నుంచి కదలకుండానే ఫోన్లోనే వినోదాన్ని కావాల్సినటువంటి అంటే ప్రభుత్వం నిర్దేశించిన రేటుకి సినిమా చూసే అవకాశం పేద మధ్య తరగతి వర్గాలకి లభ్యమయ్యేలాగా ఈ చట్టంలో మార్పు తీసుకురావటం ద్వారా సినిమాటోగ్రఫీ యాక్ట్లో
ఈ మార్పు తీసుకురావడం వల్ల ఈ ఆన్లైన్ సిస్టం అనేది ప్రవేశపెట్టాకి సౌలభ్యం వస్తుంది అధ్యక్ష అందుకొరకనే అదొక్కటే కాకుండా చాలా చోట్ల మనం చూస్తున్నాం ప్రభుత్వం గడిచిన సినిమాల్లో వారు ఏదైతే సినిమా తీసిన ప్రొడ్యూసర్లు గాని డిస్ట్రిబ్యూటర్లు గాని వారు చెప్పినటువంటి కలెక్షన్లని మనకు వచ్చినటువంటి ట్యాక్స్ ని చూసుకుంటే జీఎస్టీ గా జీఎస్టీ ని పోల్చి చూసుకుంటే ఎక్కడ కూడా వంతన కుదిరే పరిస్థితి లెక్కల్లో దొరకట్లేదు అధ్యక్ష అందుకోసం అని చెప్పనే దీని టికెట్ ఆన్లైన్ సిస్టం ద్వారా టికెట్లు ప్రవేశపెట్టితే గనక ఖచ్చితంగా ఈ ఫిల్ఫరైజేషన్ అనేది లేకుండా ఎక్కడ కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్స్ ఎక్కడ కూడా ఎవరు కూడా దాచే పరిస్థితి లేకుండా ప్రతిదీ కూడా ప్రతి అమ్మకం కూడా ప్రభుత్వం యొక్క పోర్టల్ లోనే వెసులుబాటు కనపడే వెసులుబాటు తద్వారా ప్రభుత్వ పోర్టల్ నడిపేటువంటి పోర్టల్ ద్వారానే ప్రతి టికెట్ అమ్మకం జరిగేది అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలకు తక్కువ రేటుకి అంటే సరసమైన రేటుకి ప్రభుత్వం నిర్దేశించిన రేటుకి వినోదం లభ్యమవటమే కాకుండా ట్యాక్సులు కూడా ప్రజలకు రావాల్సినటువంటి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్సులు కూడా సరాసరి అన్ని తప్పులు లేకుండా దోపిడీ అంటే దొంగతనాలు లేకుండా రావడానికి అవకాశం ఉంటుందనేది ఒకటే కాకుండా అధ్యక్ష దీన్ని ఈ ప్రభుత్వం మీద బురదయటకు కూడా చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష సినిమా వాళ్ళు ప్రయత్నం చేశారంటే అర్థం ఉంటది అధ్యక్ష ఒక సినిమా థియేటర్ యజమాని ప్రభుత్వం మీద ఆరోపణ చేశాడంటే అర్థం ఉంటది ఒక డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ప్రొడ్యూసర్ దగ్గర మధ్యవర్తిగా కొనుక్కుని దాన్ని సినిమా హాల్లో రిలీజ్ చేసే డిస్ట్రిబ్యూటర్ ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని ఉద్దేశాన్ని తప్పు పట్టాడు లేదా నిందలు వేశాడంటే అర్థం ఉంటది అధ్యక్ష లేదా కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసిన వాళ్ళు ప్రొడ్యూసర్ ఎవరన్నా ఈ ప్రభుత్వం మీద నిందలు వేశారు ఆన్లైన్ టికెటింగ్ మీద అంటే అర్థం ఉంటది అధ్యక్ష దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలోని ఒక రాజకీయ పార్టీ కొన్ని పేపర్లు కొన్ని టీవీ ఛానళ్ళు ఈ ప్రభుత్వం మీద ఈ ఆన్లైన్ టికెటింగ్ ఆలోచన మీద బురదయటం అంటే ఇది ఎంత దుర్మార్గంగా ప్రస్తుతం రాజకీయాలు నడుస్తున్నాయో మనకు అర్థం అవుతున్నాడు అధ్యక్ష ఇందులో స్టేక్ హోల్డర్స్గా ఉన్న థియేటర్ యజమానులకి ఇబ్బంది లేదు స్టేక్ హోల్డర్స్గా ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లకు ఇబ్బంది లేదు స్టేక్ హోల్డర్స్గా ఉండిపోయేటువంటి ప్రొడ్యూసర్లకు కూడా ఇబ్బంది లేదు కానీ ఇబ్బందల్లా ఈ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలకి దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు ఇవాళ ఇక్కడ కనపడకుండా ఉన్నటువంటి రాజకీయ పార్టీ కానీ లేదా బయట వారికి అనుకూలంగా వారిని భుజానికి ఎత్తుకుని ఓహోమహోం అని చెప్పని మోసుకుంటా పల్లకి మోసేటువంటి కొన్ని మాధ్యమాలు కానీ వీరిద్దరే కాకుండా మళ్ళీ వీళ్ళకి తందాన అని చెప్పని బయట మాత్రం వీరు మాకు పడదంటారు ఆశయాలు వేరంటారు సిద్ధాంతాలు వేరంటారు కానీ వాళ్ళు కూడా దీన్ని భుజానికి ఎత్తుకుని ఆయన ఏది చెప్తే దానికి వాళ్ళు తందాన అంటూ ఇదేదో తప్పులు జరిగిపోతున్నట్టు వీళ్ళ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం వసూలు చేసుకుని అవన్నీ కూడా అంటే మేము మా రాబడిగా చేపించి బ్యాంకులు అప్పులు తెస్తామంట ఇటువంటి దుర్మార్గమైనటువంటి భాషలు మాట్లాడే వ్యక్తులను చూడటం ఇవాళ ప్రస్తుతం గడిచిన 2.5 సంవత్సరాల్లో ఆశ్చర్యం లేకుండా ఉంది అధ్యక్ష ఏ మాటకైనా ఎంతటి నిందకైనా అంటే ఎన్నకడికి ఒక సామెత ఉంది దున్నపోతు ఈనిందని ఇటు పక్క కూర్చుని ఆయన ఇచ్చి ఇక్కడ వాళ్ళు కనపడకుండా వెళ్ళిపోయిన ఆయన దున్నపోతు ఈనిందని చెప్పంగానే బయట ఈయనకి సంబంధం లేని పార్టీ లోళ్ళు కానీ ఈయనకి సంబంధించిన పేపర్లు కానీ వెంటనే దూడను కట్టేటాకి పొలుపుని తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో ఇవాళ వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష ఇది ఈ చట్ట సవరణ సినిమా హాళ్ళలో ఆన్లైన్ ద్వారా మాత్రమే టికెటింగ్ వ్యవస్థ రావటం అనేది మరొకటే కాదు అధ్యక్ష గంట ముందు సినిమా హాల్లో కూడా సినిమా యజమాని మాత్రమే డబ్బులు తీసుకుని టికెట్ అమ్ముతారు అధ్యక్ష ఇవాళ ఏ విధానం నడుస్తుందో రేపు కూడా అదే విధానం నడుస్తుంది కానీ ఎక్కడైతే ఆన్లైన్లో తీసుకుంటారో ఇవాళ ఎలా అయితే బస్ టికెట్లు తీసుకుంటున్నామో ఒక రైల్వే టికెట్ తీసుకుంటున్నామో ఒక ఫ్లైట్ టికెట్ తీసుకుంటున్నామో అదే రీతిలో ఫ్లైట్ టికెట్ తీసుకుంటాకి ఇబ్బంది లేదు బస్ టికెట్ తీసుకు ఆర్టీసీ బస్ టికెట్ కొనటానికి ఇబ్బంది అభ్యంతరం లేదు రైల్ టికెట్ కొనటానికి అభ్యంతరం లేనప్పుడు ఈ సినిమా టికెట్ కొనటానికి ఆన్లైన్లో ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయనతో ఆయనకి వంత పాడేటువంటి పేపర్లకు కానీ ఇప్పుడు ఎందుకు అభ్యంతరమో అర్థం కావట్లేదు అధ్యక్ష క్యూలో ఎవరు నుంచోకర్లేదు క్యూలో అదే క్యూ థియేటర్కి వెళ్ళి క్యూలో నుంచోబెట్టి క్యూలో సెకండ్లో 4 అయిపోగానే టికెట్ అయిపోయిందనే అవకాశం లేకుండా టికెట్ ఎవరికి దొరికితే వారు మాత్రమే సినిమాకి వెళ్ళేటువంటి సౌలభ్యం కాబట్టి ఇది 100కు 100 రూపాయలు ప్రజలకు ఉపయోగమైనటువంటి ప్రజలకు అత్యంత సౌలభ్యం ఉండేటువంటి సిస్టమ్ ద్వారా సినిమా ప్రజలకు అందుబాటులోకి రావాలనే దానికోసం ఈ సౌకర్యాన్ని తీసుకొస్తున్నాం అధ్యక్ష కేవలం ప్రభుత్వం
ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి ప్రభుత్వ సంస్థ ద్వారా ఈ పోర్టల్ని మాత్రం మెయింటైన్ చేయడం మాత్రమే జరుగుతుంది. తప్పితే ఇందులో డబ్బులు ప్రభుత్వం ఉంచుకోవటం కానీ డబ్బులన్నీ మేము పోగేసుకుని నెల తర్వాత రెండు నెలల తర్వాత వారికి ఇవ్వటం, మేము లోన్ తెచ్చుకోవటం అనేటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎవరైనా సరే కట్టిపెట్టి వాస్తవాలను ఆలోచన చేయమని చెప్పని స్టేక్ హోల్డర్స్కి ఇటువంటి అనుమానాలు ఎక్కడ కూడా లేవు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వం ఈ వ్యవస్థని ఆన్లైన్ పోర్టల్ సిస్టమ్ని ఎఫ్డిసి మెయింటైన్ చేస్తుంది. ఏ రోజుకి ఆ రోజు టికెటింగ్ అంటే ఆర్బీఐ గేట్వే ద్వారా ఎవరు డబ్బులు వాళ్ళకి వెళ్తాయి, అదే థియేటర్లో టికెట్ అమ్ముకుంటే వాళ్ళు డబ్బులు తీసుకుని ఆన్లైన్లో గవర్నమెంట్ పోర్టల్ ద్వారా టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం నడిపేది ఏంటంటే అత్యంత పారదర్శకంగా ప్రజలకి అందుబాటు రేట్లలో టికెటింగ్ అంటే దోచుకోకుండా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయకుండా సినిమా చూసేటువంటి వెసులుబాటు, రెండు టికెట్ దొరికిన తర్వాతే నమ్మకంతో వారు సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళేటువంటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఇది మెరుగైన ప్రజలకు ఉపయోగమైనటువంటి చట్ట సవరణగా దీన్ని ప్రజలందరికీ ముందు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ దీనికి మద్దతు ఇమ్మని దీన్ని బిల్ పాస్ చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను.